తిత్లీ తుఫాను సహాయక చర్యలపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. గురువారం సాయంత్రానికల్లా పంట నష్టం అంచనా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తిత్లీ తుఫాన్తో చెదిరిన శ్రీకాకుళం జిల్లాను తిరిగి పూర్వస్థితికి చేర్చేందుకు మంత్రి నారా లోకేష్ రేయింబౌళ్లు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలతో అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. కూలిన విద్యుత్ స్తంభాల స్థానాల్లో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. పారిశుద్ధ్యంపై ఫోకస్ పెట్టిన మంత్రి లోకేష్ గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. అలాగే తుఫాను బాధితులకు ఆపన్న హస్తం అందించాలని సూచించారు మంత్రి లోకేష్. సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు పంపాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో దాదాపు 3,435 కోట్ల ఆస్తి నష్టం జరిగిందన్నారు. శ్రీకాకుళం జిల్లాను పసిపాపలా చూసుకుంటామని వెల్లడించారు. దెబ్బతిన్న గ్రామాలను ప్రముఖులు దత్తత తీసుకోవాలన్నారు. విద్యుత్ కూడా తొందరలోనే ఇవ్వబోతున్నాం. భోజనాలు ప్యాకెట్లు అయినా అందించాలా, దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం జరిగింది. అది అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువ రీహాబిలిటేషన్ అంటే ఎన్యూమరేషన్ మీద ఫోకస్ చేయాలి. ఎన్యూమరేషన్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ అంటే యానిమల్ హస్బెండరీ, ఇంకో పక్కన మనకి హౌసింగ్ శాఖ, నలుగురు కలిసి ఎన్యూమరేషన్ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రేపు సాయంత్రం కల్లా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత రీహాబిలిటేషన్ అంటే రోడ్లు, పోయిన రోడ్లు వేయాలా. వేలాది కోట్ల నష్టం. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాశారు, ఎటువంటి స్పందన లేదు, ఒక మాట కూడా చెప్పట్లేదు. అసలు ఎలా ఉంది, ఒక్కోసారి ఫోన్ చేశారు, తర్వాత అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరు ఫోన్ చేసి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఏమైనా హెల్ప్ కావాలని కూడా అడిగే పరిస్థితుల్లో లేరు. అది ఇప్పుడున్న ఇబ్బందులు. ఏది ఏమైనా ప్రభుత్వం ముందుకొస్తుంది. గత 6 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వమే ఫీల్డ్లో ఉంది. ఎవరెక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. వాళ్ళ పైన కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే టైం కాదు. మీ వంతు మీరు సహాయం చేయండి. ఇది 6వ రోజు మీరు అసలు ఎక్కడున్నారు? మందస మండలంలోని 38 పంచాయతీలు, 244 నివాస ప్రాంతాల్లో జరిగిన సహాయక చర్యలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పంట నష్టం అంచనాను ఈరోజు సాయంత్రం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి మరింత మంది సిబ్బందిని రంగంలోకి దించారు. యుద్ద ప్రాతిపదికన 2 జిల్లాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.